అదిగో వచ్చాడు. ఏమైందన్నమా? అభి రమ్మన్నావా? నీకు నీ బాధ్యతలు ఏమైనా అసలు గుర్తున్నాయా లేదా? నువ్వు అలా ఎందుకంటున్నావు? మరి ఎలా అన్నావు? నీకంత జ్ఞానం ఉంటే అప్పుడు నిన్ను ఇలా మాట్లాడాల్సి వస్తుందా? అలాగే ఆవిడ్ని ఇక్కడికి పిలవాల్సిన అవసరం వస్తుందా? ఒకవేళ నువ్వు ఏదైనా బాధ్యతలు నెరవేర్చలేకపోతే అప్పుడు మరి తీసుకోవడం ఎందుకు? నాన్నమ్మా, నేను ఇన్ని రోజుల నుంచి అడవిలో తాజ్మహల్ కడుతున్నాను, అది కూడా తనతో పాటు. అడవిలో ఉన్నావు, తర్వాత తిరిగి వచ్చేసావు, దాని తర్వాత నువ్వు వచ్చిన సంతోషంలో పార్టీ కూడా జరిగింది. మరి ఇక దాని తర్వాత ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నావు? నాన్నమ్మా, నేను దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. మాట్లాడటం కాదు, ఫంక్షన్ చెయ్యి. ఫంక్షన్ రేపు బుల్బుల్ చేతులకి మెహందీ పెట్టడం జరగాలి. రేపు మెహందీ ఫంక్షన్ కుదరదు. నిన్ననే దానికి అర్థం ఏంటంటే అంత త్వరగా రేపటికల్లా ప్రిపరేషన్స్ ఎలా అవుతాయి? అయినా నానమ్మ, మనం ఎవరినైనా పంతులు గారిని కలవాలని నువ్వెందుకు అనుకోవడం లేదు? ఏంటంటే ఇద్దరికీ సంబంధం కుదిరినప్పటి నుంచి అప్పటి నుంచి ఏదో ఒక అశుభం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే కదా వాళ్ళిద్దరికీ వీలైనంత తొందరగా పెళ్లి జరిగిపోవాలని కోరుకుంటున్నాను. దాంతో ఏ సమస్య రాదు, అన్ని సమస్యలు తీరిపోతాయి. మీరు చెప్పిందంతా నిజమే, కానీ ఇంత త్వరగా మెహందీ అంటే రేపే ఎలా కుదురుతుంది? మేము ఏర్పాట్లు ఏమి చేసుకోలేదు కదా, కొన్ని రోజుల తర్వాత పెట్టుకుందాం. ఇంత త్వరగా ఏర్పాట్లు ఎలా చేయగలను? అయ్యో ఆంటీ గారు, మీరేం టెన్షన్ పడకండి, నాన్నమ్మ అన్నది నిజమే, బాధ్యత తీసుకున్నాక నెరవేర్చాల్సిందే కదా. అయినా మీరేం టెన్షన్ పడకండి, మీరు బుల్బుల్ని తీసుకుని రండితే మిగతా ఏర్పాట్లన్నీ నాన్నమ్మ స్వయంగా చూసుకుంటుంది. సరే సరే అల్లుడు గారు, ఇక మీరు చెప్తున్నారంటే రేపే జరుగుతుంది మెహందీ. ఏం చేస్తున్నారు మీరు? నా వెంట పడుతున్నారా? ఎవరు మీ వెంట పడుతున్నారు? మీరిద్దరే. మేమిద్దరమా? బావగారు, మేము అక్కను వెతుకుతున్నాం. యాక్చువల్లీ అక్కతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. అవునా ప్రవీణ్? మేము అక్క కోసం తన గదికి వెళ్ళి చూస్తాం. అక్క, అక్క నువ్వు ఎక్కడున్నావు? అక్క, అక్క నువ్వు ఎక్కడున్నావు? నేను వెతుకుతున్నావు. అక్క నువ్వు ఎక్కడున్నావు? అక్క ప్రజ్ఞ అవుదునా? అక్క బావగారు, అక్క ఎక్కడుంది? నాకేం తెలుసు? నాకేం తెలుసు అంటే భర్తకు తెలియకపోతే మరి పక్కింటి వాళ్ళకి తెలుస్తుందా? ఏమంటావు ప్రవీణ్? అవును, నీకు తెలిసే ఉండాలి కదా. ఎనీవేస్, మేము ఎప్పుడూ అక్క కోసం వెతుకుతున్నా, అక్కతో మాట్లాడాలి, ఆ తర్వాత మీతో మాట్లాడతాం. పద ప్రవీణ్. ఈ బుల్బుల్ రింగ్ మాస్టర్ల పనులు చేయిస్తాము. పాపం ప్రవీణ్, ప్రజ్ఞ లోపల లేదు అంటే నేను ఒంటరిగా నా రూమ్లో హ్యాపీగా ఉండొచ్చు. గ్రేట్. ఈ అభి ఏం చేస్తున్నాడు? ఇదిగో రాబిన్, నువ్వు మీ మేడంని ఎక్కడన్నా చూసావా? ఏమేం సార్? నేను నిన్ను ఎంతమంది మేడం గురించి అడుగుతుంటాను? ప్రజ్ఞ మేడం, ఇంకా తను మేడం. అయినా సార్ నాకేం తెలుసు, మీరు ఏం మేడం గురించి అడుగుతున్నారు? నేను నీ కన్ఫ్యూజన్ని ఇప్పుడే దూరం చేస్తాను. ఇవాళ్ళ నుంచి నీకు కేవలం మేడం అంటే ఒక్కరే, ప్రజ్ఞ మేడం. చూసావా తనని? ఆమె నాకు చాలాసేపటి నుంచి కనిపించలేదు. నాకు తెలుసు సార్. సరే ఓకే. 2 గంటల్లోనే తను ఇలా అయిపోయాడు. ప్రజ్ఞ వదిన గుర్తొస్తుంది కదా, అందుకే తన కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడే వెళ్ళి బుల్బుల్కి చెప్తాను. ఈ ప్రజ్ఞ ఏమైపోయింది? మెహందీ వాళ్ళు పాత వాళ్ళై ఉండడానికి వీల్లేదు. అక్క, ఈ చోటు బాగుంటుంది, ఇక్కడ మెహందీ కోసం కూర్చోబెడదాం. ఇక్కడ వద్దమ్మా, ఇక్కడొద్దు, గుమ్మానికి సరిగ్గా ఎదురుగా ఉంటుంది, కాస్తంత పక్కకు పెడదాం. అక్క, అది కూడా కిచెన్ ఎదురుగానే కదా.
అయినా జనం ఎంతమంది వస్తారు? అరే ఎంతమందిని పిలిస్తే అంతమందే వస్తారు. ఓ ఏంటి సంగతి అమ్మా? మెహందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి అది కూడా ప్రజ్ఞ లేకుండా. నీ ముద్దుల కోడలతో గొడవ ఏమైనా అయిందా ఏంటి? గొడవ అది ప్రజ్ఞతో. ఎప్పటికీ రాదు. మా కోడలకైతే గొడవ పడ్డవే రాదు. సర్లే ఊరుకేక నాన్నమ్మా ఒకటో నంబర్ జగడాల మారితాను. నువ్వే గొడవ పడుతూ ఉంటావు తనతో. తనేమీ పడదు. నేనే గొడవ పడతాను. నేను బాక్సింగ్ గ్లోవ్స్ తోడుకొని తిరుగుతుంటాను కదా. కానీ నువ్వు మాతో ఎందుకు గొడవ పడుతున్నావు? వెళ్ళి వెళ్ళి చూడు ప్రజ్ఞ ఎక్కడుందో. చాలా సేపటి నుంచి కనిపించడం లేదు. నేనా? నేను ఎందుకు వెళ్ళానని? నువ్వే స్వయంగా వెళ్ళి పిలుచుకో లేదంటే ఎవరినన్ను పంపించుకో. నేను చాలా బిజీగా ఉన్నాను. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. తనసలు నువ్వు తర్వాత చూడు. డోంట్ వరీ డాడ్. అది నేను బుక్ చేశాను. నువ్వు భోజనాల సంగతి చూడంతే. ఆ భోజనాల సంగతి చూసేదేముంది? కిందసారి క్యాటరర్ ఉన్నాడు కదా చంద్రాని, వాళ్ళే పిలిపిద్దాం. హరీష్? ఓ షూర్. ఆకాష్ ఏంటన్నయ్యా? అన్నమ్మకే తెలియనప్పుడు వీళ్ళకేం తెలుస్తుంది? బహుశా కిచెన్ లో ఉండుంటుంది. ఏంటన్నయ్యా చెప్పు. ఏం లేదు, స్మార్ట్ గా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇదిగో వైశాలి వదిన, కాస్త ప్రజ్ఞకి చెప్పు నాకు కాఫీ తెచ్చుమని. నేను ఇప్పుడు కిచెన్ నుంచి వస్తున్నాను ప్రజ్ఞ, అక్కడేం లేదు. మరైతే ఎక్కడుంది? నాకేం తెలుసు, అయినా నాకేమైనా చెప్పెళ్తుందా ఇంటి తను? ఎక్కడైనా చూసుంటావు కదా తనని. ఆయన ఎక్కడ చూడగలుగుతాను? నాకు అసలు నా పనుల్లో తీరిక దొరికితే కదా చూడడానికి. పైన లేదు, ఇక్కడ లేదు, కిచెన్ లోనూ లేదు. అయితే మరి ఎక్కడుంది? అభి, నీకు కావాలంటే నేను కాఫీ పెట్టి తీసుకురానా? వద్దు, మంచినీళ్ళు తాగుతాను నేను. అభి, ప్రజ్ఞ నేను ఎక్కడ చూసానో అది నాకు గుర్తొచ్చింది. ఎక్కడ? నిన్న నీతో పాటు డాన్స్ చేస్తుంది కదా, అప్పుడే చూసాను నేను. నిజంగా? థ్యాంక్ గాడ్ ఈ విషయం చెప్పినందుకు. లేదంటే నాకు డౌట్ వచ్చింది, ఒకవేళ తను మళ్ళీ కిడ్నాప్ ఏమైనా అయిందేమో అని. థ్యాంక్ యూ. పిచ్చి వాళ్లతో ఇల్లు హౌస్ఫుల్ అయింది. వీళ్ళంతా సగం పిచ్చోండి చేస్తారు, మిగతా సగం అప్రజ్ఞ. మీరు అక్క కోసం వెతుకుతున్నారా? అది క్రేజీ. ఇంత కష్టం మీద స్వేచ్ఛ లభించింది, లెట్ మీ ఎంజాయ్ మై ఫ్రీడమ్. అలాగా అదా సంగతి. సరే ఇక వెతుకుతూనే ఉండండి. మీరు స్వయంగా అక్కని పిలిచేంత వరకు తను మీకు కనిపించదు. ఆయన ప్రతి చోట నీ కోసం వెతుకుతున్నారు, నీ కోసం అడుగుతున్నారు. పాపం బావగారి పరిస్థితి టైట్ చేసేసావా నువ్వు? ఆయన స్వయంగా మీతో అన్నారా నన్ను మిస్ అవుతున్నారు అని? ఆయన డైరెక్ట్ గా అయితే ఏం చెప్పలేదు, కానీ ఇండైరెక్ట్లీ అన్నారు. ఐ మీన్ ఆయన అయితే ఏమీ అండలేదు, కానీ ఆయన మొహంలో స్పష్టంగా తెలిసిపోతుంది ఆయన నిన్ను ఎంతగా మిస్ అవుతున్నారు. ప్రజ్ఞవదన, నేనైతే నీకు ముందే చెప్పాను, అభి మనసులో నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ గురించి కాస్త కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాడంతే, అందుకే ఇబ్బంది పడుతున్నాడు. దాని అర్థం ప్లాన్ పనిచేస్తుందక్క. మీవి ప్లాన్స్ అన్ని తిరగబడుతున్నాయి. ఆయన ఈ రకంగా ఇబ్బంది పడ్డం నేను చూడలేను. ఇప్పుడే ఆయన కలిసి వస్తాను. అరే ఓహో అక్క, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎందుకంత బాధపడుతున్నావు? నేను ఆయన భార్యని, నేను కేవలం నా సంతోషం కోసం ఆయన్ని రకంగా ఇబ్బంది పెట్టలేను కదా బుల్బుల్. అక్క జస్ట్ లిజన్ ఓకే. చూడు, మేము పరస్పరం ఏడిపించడానికి ఆటలాడడం లేదు, పైగా నీకోసం ఆడుతున్నాం. దాంతో నీకు ఫ్యూచర్ లో ఏమి ఇబ్బంది కలగకూడదని, సంతోషంగా ఉండాలని. అర్థమైందా? అసలు అయినా కూడా బావగారేమి మజ్ను లాగా రోడ్ల మీద ఏమీ తిరగడం లేదు. ఆయనకి ప్రేమానుభూతి కలగాలని నేను కేవలం కోరుకుంటున్నాను. అక్క నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. కానీ గిని ఏమీ లేదు. చూడక్క, నాకు తెలుసు నువ్వు బావగారి గురించి బాధపడుతున్నావు, కానీ ప్రేమని సాధించడానికి చిన్న చిన్న కష్టాలు భరించాల్సి ఉంటుంది. ఆయన నీ దగ్గరకు వచ్చి ఐ మిస్ యూ ప్రజ్ఞ అనాలని నువ్వు కోరుకోవడం లేదా? ఏదో చిన్న ప్రశ్న అడిగినందుకే మిమ్మల్ని ఏదో నానా మాట్లాడినట్టు ఎగిరెగిరి పడుతున్నారు మీరిద్దరు. ఎందుకంటే నా తప్పంటూ ఏమీ లేదు. నా తప్పు కూడా ఏం లేదు. ఆపండి మీరిద్దరు, అసలు తప్పంతా నాదే. ఎందుకంటే నేను ఇంతవరకు మీ వ్యవహారం సీరియస్ గా తీసుకోలేదు, ఇక మీద నేను చాలా సీరియస్ గా తీసుకోబోతున్నాను. అంటే నానమ్మ ఏం చేయబోతోంది? మీ ఇద్దరి పెళ్ళయ్యి ఇంతవరకు ఎన్ని నెలలయ్యింది? చూస్తుండగానే 7 నెలలు అయిపోయిందే. కానీ ఇంతవరకు ఒక శుభవార్త కూడా చెప్పలేదు మీరు.